టు అలో టీవీ. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటే దిశగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. గతం కంటే జనసేన బలం పెరిగినట్టు పవన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జనసేన ఆవిర్భావం నుంచి సీట్ల అంచనాలు అంటూ ఎప్పుడూ ప్రకటించలేదు. పవన్ కూడా ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. సమస్యలు తెరపైకి వచ్చినప్పుడు మాత్రం తాము అండగా ఉంటామని ముందుకొస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలను, తీతాలి తుఫాను సమయంలో అతలాకుతలమైన సిక్కోలు వాసులను ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల విషయంలో కూడా వారికి అండగా నిలబడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలో సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కార మార్గంపై దృష్టి పెట్టారే తప్ప అధికారం దిశగా వ్యాఖ్యలు చేయలేదు. అయితే తాజాగా ఆ దిశగా పవన్ ఆలోచనలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అటు పార్టీ బలోపేతం చేయడంపైన కూడా పవన్ దృష్టి సాధించారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీపై శ్రేణుల్లో సైతం కాన్ఫిడెంట్ పెరిగింది. 175 క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని మాత్రమే జనసేన అంచనా వేసుకుంటోంది. 2014 ఎన్నికల్లో చేసిన తప్పిదాలకు ఇప్పటికీ జనసేన మూల్యం చెల్లించుకుంటూ వస్తోంది. నాడు ఏ పార్టీకి మద్దతు పలకకుండా ఉండి ఉంటే అధినేతపై దత్తపుత్రుడు అన్న వ్యాఖ్యలు వచ్చి ఉండేవి కావని, క్లీన్ ఇమేజ్తో 2024 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చి ఉండేవారమని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నా ఆ పార్టీకి తాము అనుబంధంగా ఉండబోమని కూడా తేల్చి చెబుతోంది. అంటే తాము బలంగా ఉన్న శక్తి అని చాటేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. అదే అభిప్రాయాన్ని సుస్థిరం చేసేందుకు ఇష్టపడుతోంది. అంటే రానున్న ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ కన్నా జనసేన ఫుల్ క్లారిటీతో ఉంది. బలమైన రాజకీయ పక్షంగా మారాలని భావిస్తోంది. అదే సమయంలో మారిన పవన్ పంతా చూసి రాజకీయ విశ్లేషణకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు ఉన్న సమస్యలను ఎజెండాగా చేసుకుని పవన్ పోరాడుతున్న తీరు, సొంతంగా నిధి కేటాయించి బాధిత కుటుంబాలకు అందిస్తున్న తీరుపై జనసేనపై ప్రశంసలు మొదలయ్యాయి. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పుడున్న ప్రత్యామ్నాయం జనసేన కనిపిస్తోంది. ఆయా వర్గాల్లో సైతం జనసేనపై చర్చ ప్రారంభమైంది. పీఆర్సీపై పోరుబాట పట్టినప్పుడు ముందుగా మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణే అటు పలు వేదికల వద్ద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను కూడా ప్రస్తావించారు. ఇదంతా తమకు కలిసి వస్తుందని జనసేన నమ్ముతుంది.